ఇప్పుడు మనకు హ్యూమన్ బాడీ అనేది సమతుల్యత చాలా అవసరం. రక్తం బాగా తక్కువ రక్తహీనత కూడా ప్రమాదకరమే, రక్తం ఎక్కువగా ఉన్నా కూడా ప్రమాదకరమే. దాన్ని మనం రకరకాల పేర్లతో పెడతాం, పాలిసైథీమియా అంటాం. హీమోగ్లోబిన్ మగవాళ్ళలో చూసినట్టయితే 17 grams వరకు ఉండొచ్చు, కొంతమందికి 18 grams, 19 grams, 20 grams కూడా ఉంటుంది. లేడీస్లో కూడా 13 grams వరకు, 14 grams ఉండొచ్చు. వాళ్ళకి 15 grams, 16 grams అనేది ఎక్కువగా ఉన్నట్టే లెక్క. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రాబ్లం ఉంటుందో దాన్ని రెండు రకాలుగా అంటాం, ప్రైమరీ పాలిసైథీమియా అని సెకండరీ పాలిసైథీమియా అంటాం. ప్రైమరీ పాలిసైథీమియా అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరిగిపోవడం, ఎక్కడైతే బోన్ మ్యారో ఉత్పత్తి కేంద్రంలో కొన్ని కణాలు అలా హీమోగ్లోబిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, వాటిని నిర్ధారణ చేయడానికి మనం బోన్ మ్యారో టెస్ట్లు అవి చేయాల్సి వస్తుంది. కొంతమందికి సెకండరీ పాలిసైథీమియా అంటాం. సెకండరీ పాలిసైథీమియా అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో, ప్యాసివ్ స్మోకర్స్ కానీ యాక్టివ్ స్మోకర్స్ కానీ, వాళ్ళు హీమోగ్లోబిన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ వల్ల మన యొక్క ఆక్సిజనేషను అనేది తగ్గి వేరే మాలిక్యూల్స్ అవి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా మన రెగ్యులర్ ఆక్సిజన్ కంటెంట్ బ్లడ్లో తగ్గి బాడీలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుందన్నమాట. దాన్ని సెకండరీ పాలిసైథీమియా అంటాం. అది మనం వెంటనే హీమోగ్లోబిన్ చెక్ చేస్తే 18-19 grams ఉన్నట్టు, వెంటనే మనం అడిగితే స్మోకింగ్ చేస్తారంటే చాలా వరకు చాలామంది చేస్తున్నారని చెప్తూ ఉంటారు. ఈ సెకండరీ పాలిసైథీమియా అనేది మనం ఆ స్మోకింగ్ హ్యాబిట్స్ తగ్గించుకోవడం ద్వారా, ఆపేయడం ద్వారా ఆ హీమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే హీమోగ్లోబిన్ బ్లడ్లో పెరుగుతుందో, ఈ యొక్క బ్లడ్ యొక్క విస్కాసిటీ అంటాం, సాంద్రత, ఆ డెన్సిటీ ఎక్కువ పెరగడం వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బ్రెయిన్లో క్లాట్స్ కానీ హార్ట్లో క్లాట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి. సో అందుకని బ్లడ్ థిక్నెస్ పెరగడం కానీ హీమోగ్లోబిన్ పెరగడం కూడా మంచి విషయం కాదు. అయితే వీళ్ళలో మనకు రకరకాల పరీక్షలు ఉంటాయి, వాటి ద్వారా మనం నిర్ధారణ చేయొచ్చు పాలిసైథీమియా ఉందా లేదా అని. బోన్ మ్యారో టెస్ట్, కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక సపరేట్ డిజార్డర్స్ కింద వస్తాయి. సో అవి అబ్నార్మల్ కిందకే వస్తాయి. సో అందుకని ఈ పాలిసైథీమియా అనేది మాత్రం ఖచ్చితంగా అది అబ్నార్మలే, కాబట్టి ఎందుకు వస్తుంది ఏంటి అనేది అవసరం. అండ్ కొంతమందికి ఈ బ్లడ్లో చిక్కదనం పెరగకుండా ఉండడానికి, ఏంటంటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఇవ్వమని చెప్తూ ఉంటాం, ఫ్లెబాటమీ అంటాం, ఫ్లెబాటమీ ద్వారా బ్లడ్ ఇవ్వడం ద్వారా హీమోగ్లోబిన్ తగ్గుతుంది. అలాగే కొంతమందికి యాంటీప్లేట్లెట్స్, ఈకోస్ప్రిన్ అని బ్లడ్ యొక్క థిక్నెస్ తగ్గేయడానికి ఇస్తూ ఉంటాం, సో దట్ ప్రొటెక్టివ్గా ప్రివెంటివ్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. బట్ ఏదేమైనా ఈ యొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడము బ్లడ్ టెస్ట్ ద్వారా, తర్వాత కన్ఫర్మ్ చేయడము, నిర్ధారణ చేయడం అనేది డాక్టర్ పరిధిలోనే చేయగలుగుతారు. అది రెగ్యులర్గా వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఫర్దర్ ట్రీట్మెంటు ఫర్దర్గా ప్లాన్ చేసుకోవడం అవసరం. బట్ ఏదేమైనా ఇది గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్మోకింగ్ అనేది ముఖ్యమైన విషయం, ఎస్పెషలీ ఈ హీమోగ్లోబిన్ పెరగడానికి దాన్ని సెకండరీ పాలిసైథీమియా అంటాం. సో ఇవన్నీ మూడు గమనిస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.